ఈ టైప్ ఆఫ్ చికెన్ ఫ్రైని మీలో చాలా మంది టేస్ట్ చేసి ఉండరు. చాలా చాలా స్పెషల్ రెసిపీ, అంతకన్నా టేస్టీ రెసిపీ కూడా. ఫస్ట్ 1/2 kg చికెన్ ని పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకుని తీసుకోవాలి. ఇందులో 1/2 teaspoon పసుపు, ఉప్పు, 1½ teaspoon కారం, 1 teaspoon ధనియాల పొడి, 1/2 teaspoon గరం మసాలా పొడి, 2 teaspoons అంత నిమ్మరసం, 2 teaspoons అంత అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 cup పెరుగు వేసేసి అంతా మిక్స్ చేసుకుని 1 గంట అయితే పక్కన పెట్టేసేయాలి. తర్వాత ఈ చికెన్ ని కుక్కర్ లో వేసేసి ఇంకేమీ యాడ్ చేసుకోకుండా 2 whistles వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. తర్వాత తీసేసి పాన్ లో 3 tablespoons ఆయిల్, ఉడికించిన చికెన్ లో నుంచి ఓన్లీ ముక్కలు మాత్రమే తీసేసుకుని ఆయిల్ లో వేసుకోవాలి. ఈ ముక్కల్ని ఆయిల్ లో ఇలా లైట్ రోస్ట్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం మిగిల్చుకున్న చికెన్ సూప్ ఉంది కదా, ఆ సూప్ కూడా ఇందులో వేసేసుకుని ఇందులో కరివేపాకు, 2 తరిగిన పచ్చిమిర్చి వేసి కూర బాగా దగ్గర పడి ఆ గుజ్జు కూడా చికెన్ కి అంటుకునేంత వరకు ఫ్రై చేసుకోవాలి. లాస్ట్ లో కొత్తిమీర వేసేసుకుని సర్వ్ చేసుకోవడమే. ఆ రోస్టీ ఫ్లేవర్ ఉంటుంది, అలాగే చికెన్ అంటుకుని గ్రేవీ కూడా ఉంటుంది. టేస్ట్ కి అయితే మ్యాడ్ అయిపోతారు, ఖచ్చితంగా ట్రై చేయండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి.